హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ వాల్ట్ నేను మీ ఫర్హానా ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు అతను చాలా అలసిపోయి ఉన్నాడు మరియు చాలా దాహంగా ఉన్నాడు తనకి ఒక కిరాణా షాప్ కనిపించింది అక్కడ ఒక బెంచ్ వేసి ఉంది దాని మీద కూలబడ్డాడు ఆ పెద్ద మనిషి అతను మాట్లాడలేకపోతున్నాడు దాహం వల్ల చివరిగా తన నూరు తెరిచి దాహం వేస్తుంది అని అన్నాడు చాలా నెమ్మదిగా ఆ గ్రామంలో అందరూ నీటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఆ గ్రామం ఒక ఎడారికి దగ్గరగా ఉంది అది కాక సంవత్సరానికి ఒక్కసారి వర్షం పడుతుంది అది కూడా పడలేదు చివరి రెండు సంవత్సరాల నుంచి అసలు వర్షాలే లేవు ప్రతిరోజు ఉదయం ఆడవారు మగవారు అందరూ కలిసి ఎంతో దూరం ప్రయాణించి నీరు తెచ్చుకుంటున్నారు అందువలన అందరికీ నీటి విలువ తెలుసు ఎవరూ ఒక చిక్క నీరు కూడా వృధా చేయరు కానీ ఒక ముసలాయనకి నీరు లేదని ఎలా చెప్పడం ఆ కిరాణా షాప్ యజమాని అయిన రవికి బాధేసింది తన కుండ నుంచి కొన్ని నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఆ పెద్ద ఆ నీటిని ఆ బాగా తాగేశాడు తర్వాత మళ్ళీ ఒక మాట అన్నాడు ఇంకా కావాలి అని రవి ఆలోచనలో పడ్డాడు ఈ లోపుగా ఆ పెద్ద మనిషి ఆ కుండ తీసుకొని మొత్తం నీరు త్రాగేశాడు పాపం రవి రోజు మొత్తం నీరుని తను ఒక్కడే తాగేశాడు అయినా రవికి కోపం రాలేదు సరిలే ఒక అతని సహాయం చేశాను కదా అనుకుని సంతోషపడ్డాడు ఆ వచ్చిన ముసలాయన ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తున్నాడు కుండ రవికి ఇచ్చేస్తూ ఎప్పుడు ఇలాగే పక్కవారి మీద దయతో సహాయం చేస్తూ ఉండు నీకు సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు రవి అతన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ మధ్యాహ్నం ఎండ చాలా విపరీతంగా ఉంది రవికి చాలా దాహంగా ఉంది ఆ ఎండకి తలనొప్పి కూడా మొదలైంది ఒక రెండు చుక్కలైనా ఉంటాయేమో చూద్దామని ఆ కుండ ఎత్తి ముఖం వైపు తిప్పుకున్నాడు ఆశ్చర్యంగా కుండలో నుంచి నీళ్లు ముఖం మీద పడ్డాయి ఉన్నట్టుండి రవికి చాలా ప్రశాంతంగా అనిపించింది తన తలనొప్పి మాయమైపోయింది కానీ నీరెక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదు రవికి ఇంతలో కరీం వచ్చాడు ఆ షాపుకి కరీం ఇంట్లోని సామాన్ తీసుకోవడానికి వస్తూ ఉంటాడు కరీం ఒక యువకుడు ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు తన ఇంట్లోని కావాల్సిన సామాన్య లిస్టుని రవి చేతికి అందించి ఆ బెంచ్ మీద కూలబడ్డాడు కరీం తనకి చాలా బాగా ఆకలిగా ఉంది తన దగ్గర తెచ్చుకున్న అన్నం బాక్స్ ఉందని గుర్తొచ్చి ఆ బాక్స్ తీసి అక్కడే తినేశాడు కరీం తిన్న వెంటనే నీరు తాగాలి అనిపించింది ఏమనుకోకపోతే కొంచెం నీరు తాగొచ్చా అని అడిగాడు కరీం రవిని దానికి రవి నీకు సహాయపడడం నాకు సంతోషంగానే ఉంటుంది కానీ నీరు లేవు ఇందాకే ఒక పెద్ద ఆయన వచ్చి నీళ్లు మొత్తం తాగేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కరీంకి దానికి అతను నాకు నిండుగా నీళ్లు కనిపిస్తున్నాయి కదా అని ఆ కుండ వంచి నీరు తాగేసాడు రవి నమ్మలేనట్టు చూశాడు నీరు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఈ ఎండలు మెదడేం పనిచేయటం లేదు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి అనుకొని పడుకుండిపోయాడు ఇంతలో తన్నెవరో పిలుస్తున్నట్టు అనిపించింది ఎవరో అనుకొని లేచి నిల్చున్నాడు రవి కరీం తన చెల్లెల్ని ఫాతిమాని తన వెంట తీసుకుని వచ్చాడు మాకు నీ సహాయం కావాలి అని అడుగుతున్నాడు కరీం రవికి అర్థం కాలేదు ఏమైంది అన్నాడు ఆదుర్తాగా ఫాతిమాకి చాలా జ్వరంగా ఉంది అని అన్నాడు కరీం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నా కిరాణా షాప్కి ఎందుకు వచ్చారు అని అడిగాడు రవి దానికి కరీం అంటే నువ్వు నాకు ఎలా సహాయం చేశావో నీకు తెలీదా ఎన్నో సంవత్సరాల నుంచి నా కాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి కానీ నీ కుండలో నీళ్ళు తాగిన తర్వాత నా కాళ్ళు నొప్పి అంతా తగ్గిపోయింది నేను చాలా మామూలుగా నడవగలుగుతున్నాను ఆ నీరు కొంచెం ఇవ్వవా ఫాతిమా జ్వరం కూడా తగ్గిపోతుంది అని అడిగాడు ఆశగా రవికి చాలా ఆశ్చర్యం వేసింది అవునా నా కుండలో నీరు తాగటంతో నీ కాళ్ళు వచ్చేసాయా అని అడిగాడు అర్థం కానట్టు కుండ అలా ఫాతిమకు అందించాడు తాను కొంచెం నీరు తాగింది కొన్ని నిమిషాల్లోనే అవును అన్నయ్య నా జ్వరం తగ్గిపోయింది అంది చాలా సంతోషంగా ఈ విషయం ఆ గ్రామం మొత్తం తెలిసిపోయింది మామూలు కిరాణా షాప్ రవి ఇప్పుడు ఒక మ్యాజిక్ పాట్ అధికారి ఆ కుండలోని నీరు ఎలాంటి వ్యాధినైనా నయమై నయం చేసేస్తుంది ప్రతిరోజు రాత్రి రవి ఆ కుండని ఆ మ్యా పాట్ని తన కిరాణా షాప్లో వదిలి వెళ్ళిపోతాడు మరుసటి రోజుకి నిండుగా నీరు వచ్చి ఉంటాయి అవి చాలా చల్లగా తీయగా ఉంటాయి ప్రతిరోజు ఉదయం రవి షాపు ముందు ఓ పెద్ద లైన్ ఉంటుంది ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ రవి యొక్క కిరాణా షాప్ దగ్గర నించొని ఉంటారు ప్రతి ఒక్కరికి రవి తన నీళ్ళని అందిస్తాడు అందరూ ఆ నీరు తాగి బాగైపోయిందని చెప్పుకుంటూ పోతున్నారు రవికి చాలా సంతోషంగా ఉంది ఇది మొత్తం ఆ పెద్ద చేసి వెళ్ళినట్టు అనిపిస్తుంది చివరికి ఆ చిన్న కిరాణా షాప్ ఇప్పుడు ఒక హాస్పిటల్గా మారిపోయింది రవి ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు తమకు తోచింది తమకు ఇచ్చి వెళ్తూ ఉంటారు కొందరు గిఫ్ట్స్ ఇస్తున్నారు కొందరు డబ్బులు ఇస్తున్నారు అలా ఒకరోజు ఒక పెద్ద ధనవంతుడు పని మనిషి రవి దగ్గరకు వచ్చాడు మా అయ్యగారికి బాగాలేదు నిన్ను తీసుకుని రమ్మని చెప్పారు రా అని అడిగాడు దానికి రవి చూసావా ఎంతమంది ఇక్కడ నిల్చొని ఉన్నారో వీళ్ళందరినీ కాదు అని అక్కడికి ఎలా రాను నీవే మీ అయ్యగారిని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పాడు రవి దానికి ఆ పని మనిషి నీకు వీళ్ళంతా ఏమిస్తారు వీళ్ళు పేదవాళ్ళు మా అయ్యగారు చాలా ధనవంతులు నిన్ను బహుమతులతో ముంచెత్తుతారు అని అన్నాడు చాలా సంతోషంగా రవి కూడా నిజమే కదా అని అనిపించింది నా బాధలన్నీ తీరిపోతాయి అని అనిపించింది అలా ఆ మ్యాజిక్ పార్ట్ తీసుకొని అక్కడ నించున్న వాళ్ళందరికీ రేపు రండి అని చెప్పి ఆ ధనవంతుల ఇంటికి బయలుదేరాడు రవి చిన్నగా రవిలో చాలా మార్పు వచ్చింది రవి ఒకప్పుడు ఎవరు బాధలో ఉంటే చూసి తట్టుకోలేకపోయేవాడు కానీ ఇప్పుడు ఎవరైనా ధనవంతులు వస్తారేమో తనకి ఇంకాస్త మంచి బహుమంతులు వస్తాయేమో అని ఎదురు చూడసాగాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఋతువులు మారాయి మరలా ఎండాకాలం రానే వచ్చింది రవి తన కిరాణా షాపులోనే ఉన్నాడు తనకి ఉన్నట్టుండి ఒక గొంతు వినిపించింది కొంచెం నీళ్ళిస్తావా బాబు అని రవి తన తల ఎత్తి చూశాడు తనకి ఆ ముసలాయన ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ అప్పుడే ఒక రాజు సేవకుడు కూడా వచ్చాడు మా రాణిగారికి బాలేదు రాజుగారు నిన్ను ఉన్నట్టుండి తీసుకురమ్మంటున్నారు ఆ మ్యాజిక్ పాట్ తీసుకొని పద అని అన్నాడు ఆ రాజుగారి సేవకుడు మరలా ఆ ముసలాయన బాబు కొంచెం నీళ్లు ఇచ్చి వెళ్ళవా అని అడిగాడు చాలా దీనంగా రవి ఇద్దరి వైపు ఒకసారి చూశాడు ఒకరేమో ఒక ముసలాయన మరోవైపు స్వయంగా రాజుగారి సేవకుడు రవికి తన కళ్ళ ముందు రాజుగారు ఇచ్చే ఆ బంగారమంతా కనిపించింది రాణిగారికి ఒక్కసారి నయమైపోతే తనకి రాజుగారు బంగారంతో సత్కరిస్తారు అని అనిపించింది వెంటనే ఆ ముసలాయన్ని నువ్వు ఇక్కడే ఉండు పెద్దాయన అని చెప్పి ఆ మ్యాజిక్ పాట్ తీసుకొని బయలుదేరాడు ఆ సేవకుడి వెంట రవి రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి రాణిగారు చాలా బాధతో కూర్చొని ఉన్నారు వెంటనే రవి ఆ కుండ తీసి నీళ్లు పోయడానికి ఒక గ్లాస్ తీసుకున్నాడు కానీ కుండల నుంచి నీరు రానేలేదు రవి నిర్ఘాంతపోయాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది ఇలానే నువ్వు మా గ్రామ ప్రజలందరినీ ఫూల్స్ని చేస్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు ఇంకోసారి నీ పేరు వినపడకూడదు ఇంకోసారి నీ పేరు వినబడితే ఈ గ్రామాన్నించి నేను బహిష్కరిస్తాను అని అన్నాడు ఆ రాజు చాలా కోపంగా రవికి చాలా బాధేసింది చిన్నగా తన షాప్ దగ్గరికి వచ్చాడు అక్కడ ఎవరూ లేరు అతను ఆ పెద్ద మనిషి కోసం వెతుకులాడసాగాడు పెద్ద నన్ను క్షమించు నువ్వు వచ్చే సైనికు నేను నీళ్ళు ఇస్తాను అని పెద్దగా అరవసాగాడు కానీ ఎవరూ రాలేదు రవికి తను గతం గుర్తుకొచ్చింది గతంలో తను ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేశాడు ఎప్పుడూ డబ్బు గురించి ఆశపడలేదు కానీ తను ఇలా ఎందుకు మారిపోయాడు అనిపించింది అందరూ ఎంతో ప్రేమతో తనకి ఆశీర్వాదం ఇచ్చేవారు నీరు తాగినప్పుడల్లా అందరికి నయమైపోతే ఎంతో సంతోషించేవాడు రవి నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఆ మ్యాజిక్ పాట్ అలానే ఉంది కానీ ఎప్పుడైతే తను స్వార్థపూరితంగా ఆలోచింపసాగాడో ఆ పెద్ద మనిషి ఆ పవర్స్ని తీసుకెళ్ళిపోయాడేమో అని అనిపించింది రవికి రవి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు తను ఈ నీరు ఇచ్చినప్పుడు ఎవరైతే డబ్బు రూపంలో తనకు కానుకగా ఇచ్చారో అది మొత్తం దాచుకున్న సొమ్మంతా ఒక డాక్టర్ కోసం ఉపయోగించాలి అనుకున్నాడు డాక్టర్ లేని ఆ గ్రామానికి ఒక డాక్టర్ని పరిచయం చేయాలనుకున్నాడు ఆ రోజు నుంచి రవి ఎప్పుడూ ఆ కుండలో నీళ్లు నింపి తన కిరాణా షాప్లో పెట్టేవాడు ఎప్పుడైనా పెద్దైనా రాకపోతాడా అని కానీ తను వచ్చే సమయానికి ఆ ఊరిలో ఒక డాక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు రవి అమ్మమ్మ ఈ కథ ముగించే సమయానికి ఆ నలుగురు పిల్లలు చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు కథ ముగిసిపోయింది అని చెప్పగానే పిల్లలంతా కలిసి అజ్జీ ఇంకొక కథ ఇంకొక కథ అని అరవసాగారు అమ్మమ్మ ఒక్కరోజే ఇన్ని కథలు చెప్పకూడదు రేపు మరొక కొత్త కథ చెప్తాను ఈరోజు వెళ్ళి ఆడుకోండి అని తను వంటగదిలోకి వెళ్ళిపోయింది నచ్చిందా మరిన్ని కథల కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ